RGV గారితో కూడా మీరు వర్క్ చేశారు. ఎన్ని మూవీస్ చేసి ఉంటారు ఆయన తోటి? కౌంట్ లేదండి, లైక్ ఎప్పుడు కాల్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏం వర్క్ అవుతారు అడుగుతారో కూడా తెలియదు. రేపు ఏదైనా ఫోటోషూట్ ఉంది అనుకుంటే ఇప్పుడు కాల్ రావచ్చు, అర్జెంట్గా ఫోటోషూట్ ఉంది, ఐ నీడ్ కాస్ట్యూమ్స్, ఓకే యా డన్. ఓకే, ఆర్జీవి గారితో మీకున్న రిలేషన్, అసలు ఆయనతో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఆర్జీవి గారితో ఈజ్ మై టీచర్ అండి, లైక్ ఎల్లో అండ్ ఎలా చాలా చాలా నేర్చుకున్నాను తన నుంచి, లైక్ ఫాస్ట్గా ఎలా వర్క్ చేయాలి, పీపుల్తో ఎలా ఉండాలి, లైక్ వర్క్ ఎలా ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది ఏంటి. అండ్ ఆయన నేను ఫస్ట్ టైం మీట్ అయింది పురి గారు ఆఫీస్లోనండి. పురి గారు దగ్గరకి ఈయన వచ్చినప్పుడు పురి గారు పరిచయం చేశారు నాకు, తిను ప్రసన్న కాస్ట్యూమ్ డిజైనర్ అంటే. ఫస్ట్ మా దగ్గరికి అసలు పడలేదు, నాన్ సింక్ ఉన్నాం మేము, మీరు ఆర్జీవి అయితే నాకంటే లైక్ నేను పురి గారు ఫ్యాన్, మీ ఫ్యాన్ కాదు అని. మరి లేటర్ ఆన్ లైక్ కంఫర్ట్ జోన్లో వర్క్ చేసి ఆర్జీవి గారితో ఎక్కువ వర్క్ చేశాను, లైక్ పురి గారు అండ్ ఆర్జీతో. పురి గారితో వర్క్ చేయలేదు, బట్ మై వెల్ విషర్ అండ్ నాకు ఏ డౌట్ వచ్చినా ఫస్ట్ ఫోన్ చేసి అడుగుతాను. అంటే నార్మల్గా ఇది ఒక జనరల్ క్వశ్చన్, ఆర్జీవి గారి పేరు చెప్తే చాలామంది లవ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, హేట్ చేసేవాళ్ళు అంతమంది ఉన్నారు. ఎందుకంటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్, ఆయనకి ఏమనిపిస్తుందో అదే మాట్లాడతారు. సో కనిపించే ఆర్జీవియే ఆర్జీవినా, లేకపోతే ఆయనకి ఇంకేమైనా ఒక సైడ్ ఉందంటారా, ఇంకొక యాంగిల్ ఉందంటారా? మీరు చూసే ఆర్జీవి వేరండి, నేను చూసే ఆర్జీవి వేరు. మేము చూసే ఆర్జీవి ఎలా అంటే క్లియర్ ఉంటారు, ఆయన క్లారిటీ ఉంటుంది ఏం చేస్తున్నాం ఏంటి వర్క్ ఎంతవరకు. రిగార్డింగ్ ఆయన పర్సనల్ ఇష్యూస్ ఆయనవి, మనం ఇప్పుడు నీకు ఏం కావాలి, నీతో ఎంతవరకు నీకు ఉన్నదో అది నీకు ఇంపార్టెంట్. ఆయన పర్సనల్ ఏం చేస్తున్నారు, ఏం మూవీస్ చేస్తున్నారు, నీకెందుకు, నీకు నచ్చితే చూడు, లేదంటే లేదు. ఫర్ మీ ఈజ్ మై టీచర్, ఐ అడ్మైర్ లాట్. ఇప్పటి వరకు జరిగిన ఇంటర్వ్యూస్ కావచ్చు, సమ్ న్యూస్ ఛానల్స్లో వచ్చిన ఇంటర్వ్యూస్ కావచ్చు, డిజిటల్ మీడియాలో కావచ్చు, ఎంతసేపు ఆయన్ని ఒక నెగిటివ్ వేలోనే తీసుకెళ్దాము అన్న ఒక థాట్లో ఉంటారు. క్వశ్చన్స్ కూడా అలానే కాంట్రవర్సీగా క్వశ్చన్స్ అడుగుతారు, నెగిటివ్ వే అంటే, బట్ ఆయనే కావాలి కదా. లైక్ అప్పుడు నిజంగా ఓకే ఆయన దగ్గర వర్క్ లేదు, లేకపోతే చేయట్లేదు, ఇలాంటి మూవీస్ చేస్తున్నారు, లేకపోతే ఇలాంటి గర్ల్ థింగ్స్ అన్నీ ఉన్నాయి అన్నప్పుడు ఎందుకు పిలుస్తారు, పిలవకూడదు కదా. మీకు కంటెంట్ కావాలి ప్లస్ ఆయన గురించి నెగిటివ్గా రాయాలంటే రాయకూడదు. అది నువ్వు ఒకసారి ట్రావెల్ అయ్యి చూడు రామన్ గారితో, నువ్వు ట్రావెల్ అయిన తర్వాత నీ ఒపీనియన్ మారుతుంది, డెఫినెట్గా చేంజ్ అవుతుంది. దట్ నేను బెట్ వేస్తాను ఎంతైనా సరే, ఓకే విత్ దట్. బట్ నేను కూడా విన్నాను ఆయనతో పనిచేసిన వన్స్ నువ్వు ఆ జీవితం ట్రావెల్ అయ్యి నీ ఫస్ట్ ఒక లైక్ నీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఆర్జీవి అంటే ఇది అని. నువ్వు అలా కాకుండా ఓకే ఆర్జీవిని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు అండ్ ట్రావెల్ అయిన తర్వాత లేటర్ ఆన్గా నువ్వు మీట్ లైక్ రెండు మూడు సినిమాల తర్వాత ఆర్జీవి మీద నీ ఒపీనియన్ చేంజ్ అవుతుంది. అలా నాకు నా ఒపీనియన్ ఇప్పుడు ఇదండి, లైక్ హీఈస్ మై టీచర్, ఆయన ఏం చేసినా ఒక విద్య. చాలామంది ఆర్జీవి గారితో పనిచేసిన వాళ్ళు కూడా లైక్ సమ్ ఆడవాళ్ళు అంటే అమ్మాయిలే చెప్పారు, ఆయన బయటకి కనిపించేంత కాదు, ఆయనతో చాలా హోమ్లీగా, ఆయన చాలా హోమ్లీగా ఉంటారు. ఇంకొకటి నేను షూర్గా చెప్పగలను మీకు, మిగతా మూవీ ప్రొడక్షన్ హౌస్లో ఏమో ఎలా ఉంటుంది ఏంటో తెలియదు, బట్ ఆర్జీవి గారు మూవీస్ చేసినప్పుడు గర్ల్ని చాలా సేఫ్ జోన్ ఉంటుంది.